బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ బోధ్రో రియల్ ఎస్టేట్ వ్యాపారిపై ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు బెదిరింపులకు పాల్పడ్డారు. ఫ్లాట్లు ఎలా అమ్ముతావో చూస్తారని రియల్ ఎస్టేట్ రీల్టర్ కిరణ్ ను ఎమ్మెల్యే బెదిరించి ఆడియో ఇప్పుడు బయటకు లీక్ అయింది. ఆ ఫోన్ సంభాషణలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఫ్లాట్లు కొని డబ్బులు ఇవ్వకుండా ఎమ్మెల్యే బెదిరింపులకు పాల్పడడం ఆదిలాబాద్ వ్యాప్తంగా వివాదాస్పదంగా మారింది. నీ అంతు చూస్తారంటూ రాథోడ్ బాపురావు రియల్ ఎస్టేట్ వ్యాపారికి ఫోన్లో వార్నింగ్ ఇచ్చారు. ఫ్లాట్లు కొనుగోలు తర్వాత మిగిలిన 28 లక్షల రూపాయలు ఇవ్వాలని అడిగినందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారి కిరణ్ ను ఎమ్మెల్యే బెదిరించినట్లు తెలుస్తోంది. డబ్బులు అడగటంతో బోర్డులో వెంచర్లు ఎలా వేశావో అన్నీ తనకు తెలుసునంటూ వ్యాపారిని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఎమ్మెల్యే బాపురావు నుంచి తనకు ముంపు పొంచి ఉందని, ఆయనపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని అధికారులను రియల్ ఎస్టేట్ అధికారి వ్యాపారి కిరణ్ కోరుతున్నారు. ఆదిలాబాద్ బోధ్రోలోని రియల్ ఎస్టేట్ వ్యాపారిపై ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు బెదిరింపులకు పాల్పడ్డారు. ఫ్లాట్లు ఎలా అమ్ముతావో చూస్తారని రియల్టర్ కిరణ్ ను ఎమ్మెల్యే బెదిరించిన ఆడియో ఇప్పుడు బయటకు లీక్ అయింది. ఆ ఫోన్ సంభాషణలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఫ్లాట్లు కొని డబ్బులు ఇవ్వకుండా ఎమ్మెల్యే బెదిరింపులకు పాల్పడడం ఆదిలాబాద్ వ్యాప్తంగా ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. దీనిపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. రైట్ సత్యనారాయణ, చెప్పండి. రాజశేఖర్, అయితే ఆదిలాబాద్ పట్టణంలో ఈ యొక్క రాథోడ్ బాపురావు ఏదైతే ఆడియో టేపుల్లో లీక్ అయినది కలకలం సృష్టిస్తోంది. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి దగ్గర నుంచి మధ్యవర్తి ద్వారా ఒక ఫ్లాట్ కొన్నాడట. కొన్న ఆ ఫ్లాట్ కు సంబంధించి 28 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉండడంతో ఆ 28 లక్షల రూపాయల చెల్లింపుల కోసం గత నుంచి అడుగుతున్నాడట. అయితే ఆ విషయంలో ఆ ఫోన్ ద్వారా ఆ డబ్బు విషయం అడిగినప్పుడు ఆ ఫోన్ లో నువ్వు ఆ బోత్ లో ఎలా వ్యాపారం చేస్తావు, ఎలా ఫ్లాట్లు అమ్ముతావు అన్నట్టుగా బెదిరించినట్టుగా ఎవరైతే కిరణ్ ఆరోపిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఒక ఆడియో కాల్ కూడా ఆ బయటికి ప్రచారం వచ్చింది, బయటికి లీక్ అయింది. అయితే మొత్తం మీద ఈ యొక్క ఘటన, అంటే ఏదైతే రాథోడ్ బాపురావు ఎమ్మెల్యే తనను బెదిరించినటువంటి ఒక ఘటన, దానికి ఆయన నొచ్చుకొని ఖచ్చితంగా ఈ యొక్క విషయాన్ని పోలీసులకు సమాచారం అందిస్తారని, తనకు జరిగిన అన్యాయంపై పోలీసులకు నివేదిస్తానన్నట్టుగా ఎవరైతే బాధితుడు కిరణ్ చెప్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. రాజశేఖర్, రైట్? అంటే ఇప్పుడు ఆడియో లీక్ అవ్వడం అనేది కిరణ్ మీడియాకి ఇవ్వడం జరిగిందా, లేకపోతే ఎలా అది బయటకు వచ్చింది అనేది ఏమైనా తెలుస్తుందా? దీనికి సంబంధించి ఏమైనా పోలీసులకు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారు తను? అంటే ఈ ఆడియో టేప్ అనేటటువంటిది మన ప్రత్యేకంగా మీడియాకి అయితే ఎవరు లీకులు ఇవ్వలేదు. అది అతను అంటే బయటికి అంటే వైరల్ గా మారిపోయింది. అంటే ఒక్కసారిగా బోత్ మండలంలోని ధనూరు గ్రామంలో ఇది వైరల్ గా మారడంతో ఆ వీడియో మీడియాకి సంబంధించి దొరికింది. అయితే ఇది ఈ ఘటన మాత్రము అతను చాలా సీరియస్ గానే తీసుకున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అంటే మొత్తం మీద తనకు జరిగినటువంటి అన్యాయం పైన మాత్రం ఆ పోలీస్ స్టేషన్ కు వెళ్ళేటట్టుగానే కనిపిస్తున్నాడు రాజశేఖర్. రైట్, అంటే కేవలం ఇది ఒక బిజినెస్ పరంగా చూడొచ్చు, అంటే రాజకీయ కోణం ఏమైనా ఇందులో దాగి ఉంది అనుకోవచ్చు? అంటే ఇది కేవలం ఒక మనం ఇది అంటే భూమి కొనుగోళ్లు అమ్మకాలకు సంబంధించినటువంటి ఒక విషయంగానే మనం భావించవచ్చు. అంటే దీని వెనక రాజకీయ కోణం అనేది ప్రస్తుతానికైతే ఇక్కడ ఏం బయటపడలేదు. కాకపోతే మున్ముందు దీని గురించి మనకు మరింత సమాచారం దొరికే అవకాశం అయితే లభిస్తుంది. రాజశేఖర్ సత్యనారాయణ. ఎవరో వచ్చి ప్లాట్ చూస్తున్నాడు ధన్నూరు అన్నట, చూస్తారు కదా సార్? 1.5 ఇయర్ 2 ఇయర్స్ నుంచి టైం ఇచ్చిన తర్వాత డబ్బులు ఉంటాయి, పైసలు ఉంటాయి, దునియా కూడా ఉంటది సార్. దునియా సంవత్సరం ఉంటుంది, సంవత్సరాలు పేమెంట్ లెక్క చేసుకోవాలి కానీ లేడి పని మళ్ళీ పెట్టుకోకండి. ఇక్కడ ఎవరు పెడుతుంది సార్? రా అని సంవత్సరం నుంచి చెప్తున్నా లెక్క చేద్దామని. నేను 10 సార్లు పోయినా ఆయన దగ్గరికి. అదే లెక్క చేసుకోండి, కూర్చోండి ఒకసారి, కూర్చొని లెక్క చేయండి. అమ్మాయి చెప్పండి, మీరేమన్నారు పంపిస్తున్నారు కదా, కండిషన్ పెడుతున్నాడు. 28 లక్షలు నెట్ అంటున్నాడు కదా. ఏది నెట్ అంటే? 28 లక్షలు నెట్ క్యాష్ తీసుకోరా అంటున్నాడు. నెట్ కదా సార్, ఫస్ట్ నా దగ్గరకు మాట్లాడదామని చెప్పిన తర్వాత ఇది నేను ప్రతిసారి వచ్చి తెలియలేదు. మాట్లాడి చేసుకోవాలి కానీ
లొల్లి చేస్తే ఇక్కడ లొల్లి ఎక్కువ అవుతుంది. ఏమైతే సార్ లొల్లి చేయడానికి ఇక్కడ కూడా మస్తు లొల్లి ఎవరు చేసారు సార్? పట్టిగా లొల్లి ఎందుకు పెంచుకుంటారు మీరు? లొల్లి ఎవరు చేశారు? అవునండి, ఇగో మాది కూడా ఇప్పుడు ఎన్ఓసీ వస్తుంది, రేపు మా ఫ్లాట్ లో స్టార్ట్ అవుతుంది అమ్ముడు ఒక దో మైన తర్వాత. సరే సార్, అది దానికి ప్రాబ్లం లేదు, దేని దానికే కదా, మీది మీదే మాది, దేని దానికే కదా. మేమైతే ఎప్పుడు ఇవ్వమని అనలే కదా. ఏది సార్? మేము తీసుకున్న పైసలు అయితే ఇవ్వమన్నా అనలే కదా ఎప్పుడు. కానీ ఎప్పుడు సార్? 4 సంవత్సరాలు అవుతుంది ఆయన కదా జిమ్మేదారు, నేను ఇస్తాను వేసిన తర్వాత సోనాలు అన్ని అమ్ముకుంటూనే ఉన్నాడు కదా సార్. 1 రూపాయి తెచ్చి ఇచ్చిన వాళ్ళకెళ్ళి చెప్పండి ఒక మాట మీరు. సునాలది వెంచర్ వేస్తున్నాము, ఏషియా వాళ్ళకి పైసలు వస్తే ఇచ్చామన్నాడు ఎమ్మెల్యే సాబ్ అని చెప్పిండు. మరి ఇన్ని ప్లాట్లు అమ్మిండు, 2.5 రూపాయలు తెచ్చి ఇచ్చిండా నాకు. 1 రూపాయి తెచ్చి ఒకసారి మీరే రండి, లేకపోతే అతను వచ్చి ఇక్కడ కూర్చొని మాట్లాడాడు ఫస్ట్. రమ్మన్నా ఫోన్లోనే మాట్లాడి ఇట్లా గొడవలు పెంచుకుంటే బాగుండదు. ఎన్నుకుంటే బట్టి చేసుకుంటారు. ఏం గొడవ సార్? చేసుకోవాలా? రెస్పాన్సిబిలిటీ అయినా తీసుకోకుండా ఇచ్చిన పైసలు అడ్వాన్స్ లు వచ్చినాయి వాడేసుకున్నాడు ఆయన. ఇయ్యాలా లేదా మరి అడ్వాన్స్ వచ్చిన కూర్చుంటే అయిపోతుంది కదా. మరి ఎవరు కూర్చొని అన్నారు సార్? కాదు సార్, ఎవరు కూర్చొని అన్నారు? ఎందుకు మీ దగ్గరకు వస్తుంది మాటికి? మాటి మాటికి మీ దగ్గరకి ఎందుకు వస్తుంది? నా దగ్గరకి రా అని చెప్పిన నేను, మీ దగ్గరకి ఎందుకు వస్తుంది సార్? నేను పైసలు ఇవ్వాలి కదా. మరి ఇచ్చేసేయండి ఆయనకి, మీరు ఇచ్చేస్తేనే ఆయన తెచ్చి ఇచ్చేస్తాడేమో. మరి ఇవ్వండి. ఇన్ని రోజులైనా సార్ నేను మిమ్మల్ని అడిగినా? నేను మిమ్మల్ని అడగట్లే. నేను ఆయన ద్వారా ఆయనకి ఇచ్చిన డబ్బులు ఆయన మీకు ఇచ్చిండు. మీరు ఆయనకి ఇచ్చేది ఉంటే ఆయనకి మీరు ఏం చేస్తారో చెయ్యండి. నేను మిమ్మల్ని అడగట్లే కదా. నేను అడిగిన ఒకసారి నా సార్ నా పైసలు ఇవ్వండి అని. ఆయన కదా సార్ మధ్యలో ఉన్నది. అవును, పైసలు నాకు అవసరం, నాకు జిమ్మగా లేదు, నువ్వు తెచ్చి కదా. అవును అన్నాను, ఆయననే కదా సార్ మధ్య నుండి తీసుకుంది పైసలు. సరే అది సరే సార్, నేను దందనే చేస్తలేను, మీ ఇష్టం అట్లా అంటే దానికి ఏం చేయలేను నేను. హలో, ఎట్లా లేఅవుట్ చేసినావు, ఎట్లా చేసినావు ఓని అని మేము ఏం అడుగుతలేము గానీ ఏమనుకుంటారు మీరు? దేనికి సార్? నేను అనుకునేది దేనికి అనుకున్నావు? కోతుకు రాను, ఎట్లా రైసీ చేస్తాను చూస్తా నేను.